చట్టం హక్కులు బాధ్యతలను ఇరుకజేసి పౌరుల సామాజిక వెలివేతలు జీవించే హక్కులు సమానత్వానికి గొడ్డల పెట్టులో నిలువరాదని గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యుల సమావేశంలో జిల్లా జడ్జి సురిత కుంచాల, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు హితబోధ చేశారు. చట్టాల గురించి తెలిసి చేసిన తెలియక చేసిన నేరం నేరమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల తెలిపారు. చట్టపరంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదని న్యాయ పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి వీలుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులతో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్ట పరిధిలో పనిచేస్తే సంతోషమేనని కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. పల్లెల ప్రగతితోనే భారతవాణి వికాసమని, అందుకు ప్రతి పౌరుడు శ్రమించాలని కానీ గ్రామాల తిరోగమన దిశగా అడుగులు వేయరాదని జిల్లా జడ్జి సూచించారు. పోలీస్ కమిషనర్ కర్మేశ్వర్ సింగనవారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కమిటీల పేర్లలో అభివృద్ధి అనే పదం ఉన్నదని, దానిని తప్పు పట్టగలమా అని ఆయన ప్రశ్నించారు. కుల బహిష్కరణలకు పాల్పడడం, సామాజిక దండనలు వెలివేతలు చేయడంతో పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. న్యాయపరమైన సమస్యలుంటే న్యాయసేవ సంస్థను ఆశ్రయించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ ఎండల ప్రదీప్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశానారాయణ, న్యాయ సేవా సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు, వివిధ పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు. చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు మా దగ్గర ఎలాంటి కంప్లైంట్స్
నమ్మకంతో నాకు వేరే అవకాశం ఇచ్చినందుకు నేను మేడం గారికి